ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు వీలైనంత వరకు సాధారణ ప్రసవాలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నందున పేద మహిళలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలను అందిస్తుండటంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రి ఇన్ఛార్జ్ వైద్యాధికారి గాయత్రీదేవి మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వసతులు ఉన్నాయని ఆమె తెలిపారు. ప్రధానంగా నార్మల్ డెలివరీలు అయ్యేందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ఆమె వెల్లడించారు. డెలివరీస్ విషయంకి వచ్చినప్పుడు మనము దాదాపుగా ఇంతవరకు అంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మనము 12,903 డెలివరీస్ చేసున్నాము. దాంట్లో తీసుకుంటే మనకు 8,677 నార్మల్ డెలివరీస్, తర్వాత 4,226 వచ్చేసేసి మనకు సెక్షన్స్ అయినవి ఉన్నాయి. సో మనకు ముఖ్యంగా ఇక్కడ నార్మల్ డెలివరీస్ బాగా అవుతాయి, ఎందుకంటే దాని గురించి మన ఆశాస్ కానీ ఏఎన్ఎంస్ కానీ సూపర్వైజర్స్ కానీ విలేజ్ లెవెల్లో వాళ్ళకు బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. మన గర్భిణీ స్త్రీలకు తప్పకుండా 1-2 ఉపయోగించేసే సర్వీసెస్ ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చెకప్ చేయించుకోవాలి. అలాగే 7-9 నెలల వచ్చే వరకు వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా తీసుకుని వచ్చేసేసి అక్కడ చూపించేసేసి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అక్కడ గైనకాలజిస్ట్ వాళ్ళకు అడ్వైజెస్ కూడా ఇప్పించేసేస్తున్నారు. అలాగే డెలివరీస్ కొరకు కూడా మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ కి 1-8 ఉపయోగించేసి తీసుకొస్తున్నారు. జిల్లాలో ప్రసూతి సంబంధించిన మహిళలు ఎక్కువ శాతం నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేసేందుకు జిల్లా వైద్య అధికారులు ఇన్స్ట్రూట్ చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు జిల్లా ఉన్నటువంటి అన్ని పటాన్చల్ బిఎస్సి, నారాయణపేట్, జహీరాబాద్ అన్ని గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మహిళలకు నార్మల్ డెలివరీ చేసేందుకు ఇక్కడి వైద్యులు ఎంతగానో కృషి చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీనివాస్, దూరదర్శన్, సంగారెడ్డి.